సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ సందర్భంగా రోడ్డు పక్కన జీవించే యాజకులు, వలస కార్మికులకు బుక్కెడు తిందామంటే అన్నం దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ విజ్డమ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రతిరోజు సుమారు 100 మందికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో చెట్ల కింద జీవిస్తున్న యాజకులకు మరియు వలస కార్మికులు తమ సొంత ఊరికి వెళ్లేవారు తాము ఎక్కవలసిన రైలు కోసం గంటల తరబడి, కొంతమంది రోజుల తరబడి కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారి కోసం విజ్డమ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రతిరోజు లాక్డౌన్ మొదలైనప్పటి నుండి భోజనం, పండ్లరసాలు, చిన్నపిల్లలకు పాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా విజ్డమ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ అనుమాన్ల నాగరాజు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత ఏడాది 100 రోజులు లాక్డౌన్ లో మరియు లాక్డౌన్ తర్వాత కూడా ప్రతిరోజు అన్నదానం చేశామని, ఈ సంవత్సరం కూడా తమ వంతు బాధ్యతగా గత వారం రోజుల నుండి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. మరి వారు చేస్తున్నటువంటి సేవలకు పలువురు దాతలు కూడా తమకు సహాయాన్ని అందించారని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు చేపడుతూ ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పగిడిపాటి రాజు, మునిగాల యాకూబ్, సండ్ర సందీప్, కిరణ్, రోహన్, అంశు, చిలుక సన్ని మరియు గండికోట సంపత్ తదితరులు పాల్గొని భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. Thank you.
నమస్కారం అండి. మాది విజ్డమ్ చారిటబుల్ ట్రస్ట్. గడిచిన సంవత్సరము లాక్డౌన్లో మేము ఒక 100 రోజులు మా ప్రోగ్రాం చేశాము. ఇప్పుడు ఈ లాక్డౌన్లో కూడా గడిచిన వారం రోజుల నుంచి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం రోడ్ సైడ్ పీపుల్కి, అలాగే మైగ్రెంట్ వర్కర్స్కి. ప్రతిరోజు మేము డైలీ ఒక 100 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. ఈరోజు కూడా మార్నింగ్ ఫుడ్ డొనేషన్ చేశాము. పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఒకసారి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ దగ్గర ఒక 200 మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.